విశాఖ జిల్లా పద్మనాభ మండలం ఏనుగులపాలెంలో దారుణ హత్య జరిగింది. అయితే ఈ హత్య ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో బంగారు రాజును అతడు స్నేహితుడే అతమార్చినట్లు బంధువులు పేర్కొంటున్నారు. పదునైన ఆయుధంతో బంగారు రాజును కొట్టి చంపినట్లు పోలీసులు గుర్తించారని, హంతకుడు మంత్రి బొత్స సత్యనారాయణ బంధువని, కేసు నుంచి తప్పించారని యాదవ సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హంతకుడి పేరు ఎఫ్ఐఆర్లో నమోదు చేయాలని, వెంటనే అరెస్ట్ చేయాలని కలెక్టరేట్ను యాదవ సంఘాలు ముట్టడి చేసి డిమాండ్ చేస్తున్నారు. నాకు న్యాయం కావాలి, వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలి. ఇదే నా డిమాండ్. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలి.